నిర్ణయం మారింది. ఆ వీర విధేయుడికి జగన్ మరో ఛాన్స్. ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు పలుచోట్ల కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. దీంతో కొన్ని కీలక స్థానాల్లో తిరిగి పాత ఇన్ఛార్జీలకే అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన 4 జాబితాల్లో చేసిన పలు మార్పుల్ని పునః పరిశీలిస్తున్న జగన్ త్వరలో విడుదల చేసే 5వ జాబితాలో వీటిని సరిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రకటించగానే తొలి జాబితాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని మార్చింది. దీంతో పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లు కోల్పోయారు. మరికొందరు ఇతర సీట్లకు మారారు. ఇంకొన్ని చోట్ల అసలు సీటే లేకుండా పోయారు. ఇలాంటి వారికి సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు కూడా కొందరున్నారు. ఇలాంటి వారిలో ఒకరికి ఇప్పుడు మరో ఛాన్స్ లభించేలా కనిపిస్తోంది. 5వ జాబితాలో ఈ మేరకు ప్రకటన రానుంది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు. ఆయన గతంలో గెలిచిన రేపల్లే అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా ఓటమి పాలవుతున్నారు. రాష్ట్రమంతా గత ఎన్నికలలో వైసీపీ గాలివీచినా రేపల్లెలో మాత్రం ఆయన ఓడిపోయారు. అయినా ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి జగన్ తన విధేయుడికి పట్టం కట్టారు. ఆ తర్వాత మండలి రద్దు ప్రతిపాదన రాగానే మంత్రి పదవి నుంచి తప్పించి ఎంపీగా గెలిపించి రాజ్యసభకు పంపారు. అయితే తాజాగా రేపల్లె సీటులో ఈసారి కూడా మోపిదేవి గెలిచే అవకాశాలు లేవని తేలిపోవడంతో అక్కడ ఆయన స్థానంలో ఈపూరు గణేష్కు అవకాశం ఇచ్చారు. దీనిపై తొలుత అసంతృప్తి వ్యక్తం చేసిన మోపిదేవి వెంకటరమణ ఆ తర్వాత అధిష్టానం బుజ్జగించడంతో సర్దుకున్నారు. కానీ తాజాగా మారుతున్న పరిస్థితుల్లో ఈపూరు గణేష్ కంటే మోపిదేవే బెటర్ అని అనుకున్నారో లేక మరో కారణమో తెలియదు, కానీ ఆయనకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.